సాంగ్స్ బాగా పాడతాను, కాదు ఉన్నోళ్ళు వెళ్ళిపోతారని పాటలు పాడను, కామెడీ ఉన్నోళ్ళు వెళ్ళిపోతారని పాటలు పాడను, కామెడీ ఒకటే చేస్తాను. నేను చెప్తా చేయడానికి రెడీగా ఉన్నాను. మంక 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 చిన్నప్పుడు అంటే ఏం లేదండి. మా భాస్కర్ గారి D7 న్యూస్ తెలుగు ఈరోజు చూసుకుంటున్నట్లయితే మన దర్శి మండలంలోని రాజంపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి తిరునాళ్ళ సందర్భంగా మన జబర్దస్త్ టీంని ఇక్కడికి రాబోతున్నారు. అదే వాళ్ళని ఇన్వైట్ చేసిన వాళ్ళు శ్రీ వజ్జా నాగమణి అనే వైస్ ప్రెసిడెంట్ రాజంపల్లి. వాళ్ళు ఏ ఫార్మాలిటీ చేస్తారు, ఏమేంటిది అనేది మనం పూర్తిగా వెళ్ళి వాళ్ళ విషయాలను అడిగి తెలుసుకుందాం. ప్రసన్న ఆంజనేయ స్వామి తిరునాళ్ళు జరుగుతుంది, దీని సందర్భంగా మన జబర్దస్త్ టీం వాళ్ళందరూ ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చారు. వీళ్ళని ఇన్వైట్ చేసిన వాళ్ళు వచ్చేసరికి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వజ్జా నాగమణి గారు ఇన్వైట్ చేశారు, వజ్జా శ్రీనివాసరావు గారు. ఇప్పుడు వీళ్ళు ఏ ప్రోగ్రామ్స్ చేస్తారు, ఏ ప్రమే చేస్తారనే పూర్తి విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. మన రాజంపల్లి మండలం రాజంపల్లి గ్రామంలో వైస్ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ నాగమణి గారు, అలానే వజ్జా శ్రీనివాసరావు గారు చైర్మన్, మార్కెటింగ్ చైర్మన్. సో మీ అందరికీ తెలిసిందే వీరిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. అలాగే ఈ ప్రసన్న ఆంజనేయ స్వామి వేడుకలు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఆ వేడుకలకి మా జబర్దస్త్ టీం రావడం జరిగింది మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. అలానే ఆ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, అండ్ థ్యాంక్ యూ నాగమణి గారు. ఇప్పుడు భాస్కర్ గారు ఏ పర్ఫార్మెన్స్ చేస్తారో ఇప్పుడు మనకు చెప్తారు. ఏ పర్ఫార్మెన్స్ అంటే కామెడీ స్కిట్స్, డ్యాన్సులు ఇవే చేస్తాను. సాంగ్స్ బాగా పాడతాను, కాదు ఉన్నోళ్ళు వెళ్ళిపోతారని పాటలు పాడను, కామెడీ ఉన్నోళ్ళు వెళ్ళిపోతారని పాటలు పాడను, కామెడీ ఉన్నోళ్ళు వెళ్ళిపోతారని పాటలు పాడను, కామెడీ ఒకటే చేస్తాను. ఓకే, మన ఇప్పుడు ఇమ్మానియల్ గారు ఏ పర్ఫార్మెన్స్ చేస్తారని మనం తెలుసుకుందాం. లేదండి, నేను అన్నయ్య చెప్తే చేయడానికి రెడీగా ఉన్నాను. మన రాజంపేట గ్రామస్తుల కోసం, రాజంపల్లి గ్రామస్తుల కోసం నాగమణి గారు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మంక 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 థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇప్పుడు మనం ఎంతో పటాస్ ప్రోగ్రాంలో ఎంతో డెవలప్మెంట్ అయిన ఫైమా పటాస్ గారి గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏ పర్ఫార్మెన్స్ చేస్తారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాదంటే ఏం లేదండి, మా భాస్కర్ గారి అడుగు జాడలు నడుస్తాను నేను. తను ఏం చేయమంటే మేము కూడా అది వేస్తాం. ఇప్పుడు మన నరేష్ గారి మాటల్లో అద్భుతమైన కామెడీ చేస్తాడు. మన నరేష్ గారి మాటలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కామెడీ ఎలాంటిది ఏం లేదంటే సింపుల్ కామెడీ, సింపుల్ గానే చేస్తాం. మైకుల్ తోనే ఈయనతో పాటు అడుగు జాడలు నడుస్తాం. వచ్చేటప్పుడు అడుగు జాడలు అంటే నా అడుగులు ఆ అమ్మాయికి అయితే సరిపోతాయి, నీకెలా సరిపోతాయి నా చెప్పులు అంటే ఒక్క అడుగు వేస్తే నేను అందులో రెండు అడుగులు వేస్తాను. సో మమ్మల్ని ఇన్వైట్ చేసిన నాగమణి గారికి ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే స్పెషల్ థ్యాంక్స్ టు నెల్లూరులో ఉన్న ద టాప్ మోస్ట్ ఈవెంట్స్ మాధవ్ ఈవెంట్. చూసినట్లయితే వీళ్ళ ముగ్గురు తన గురువు గారు అన్నట్టు అభివర్ణిస్తున్నారు. తన గురువు గారు అన్నట్టు ముగ్గురు వాళ్ళ వారి మాటల్లోనే వాళ్ళ గురువు గారు అన్నట్టు ఇక్కడ మనం తెలుస్తుంది కదా. మన జబర్దస్త్ టీం అయినటువంటి బుల్లెట్ భాస్కర్ గారితో ఇప్పుడు దాకా మనం ముఖాముఖి ప్రోగ్రామ్ మాట్లాడాము. అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ D7 న్యూస్ తెలుగు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి D7 న్యూస్ తెలుగు.